ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ నేను అడిగిన ఏమయ్యా ఇన్ని హామీలు ఇచ్చినారు అమలు చేస్తలేరు మన ప్రతినిధులు అడిగినారు అసెంబ్లీలో అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నీ గుడ్లు వీకి నేను గోళీలు ఆడుకుంటా నీ పీగులు దేసి నేను మెడలేసుకుంటా ఆఖరికి నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇటువంటి మాట ఎప్పుడన్నా విన్నరా నా నోట కేసీఆర్ నిన్ను ఉంచబోయి చెర్లపల్లి జైలు లేస్తా ఈ జైళ్లకు తోకమాటకు నేను భయపడతానా కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా వచ్చినా తెలంగాణ ఎన్ని దెబ్బలు తిన్నాం ఎన్ని నిరాహార దీక్షలు చేసినాం ఎన్ని రాజీనామాలు చేసినాం ఎన్నిసార్లు పదవులను ఎడమకాలు చెప్పులాగా ఇచ్చేసినాం మేము గట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా దయచేసి మీతో నా ప్రార్థన ఒకటే బీఆర్ఎస్ కార్యకర్తలకు అభిమానులకు నా మనవి తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలే ఇంకా తెలంగాణ పునర్నిర్మాణం మిగిలి ఉన్నది ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ అయితే ఎట్లా ఉంటుందో వరంగల్లో కట్టిన హాస్పిటలే నిదర్శనం ఆకాశమంతా ఎత్తున వీళ్ళందరూ కనబడతా ఉంది అటువంటి ప్రతిభ ముందుకు పోవాలి అటువంటి ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి మే 13 వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి చైతన్యమున్న ఈ వరంగల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేయాలని ప్రతి ఒక్కరిని